చైతన్యావస్థలో మగ్నులైన యోగులు నిరంతర యోగామృత సుధా స్రవంతిలో మానవ అహంకారము క్రమక్రమంగా అంతరిస్తుంది. ఎలాగంటే అహంకారం తగ్గే కొలది ఆత్మభావం సిద్ధిస్తుంది, ఆత్మభావం తగ్గే కొలది అహంకారం బాధిస్తుంది. దీనిలోని రహస్యమంతా మనం పసిపిల్లవాణి మనస్తత్వాన్ని తిరిగి పొందటమే. అనగా నిత్య సత్య స్వచ్ఛ స్వరూపమైన ఆత్మయందు సంపూర్ణ విశ్వాసము శ్రద్ధ కలిగి ఉండటమే. ఎవరైతే ఈ అద్భుత యోగ స్థితిలో ఉంటారో వారి ఆనందానుభవాన్ని ఏమని వర్ణించగలం? ఇది ఆ దివ్యమాత మనకు అనుగ్రహించే దివ్యానందత్వం. దివ్యమాత అమృతత్వపు విషయంతో మనల్ని ఉత్తేజపరుస్తూ ప్రభావితులను గావిస్తుంది. ఇలాంటి పదప్రయోగము సమంజసం కాదని నాకు తెలుసు. ఇవి అలౌకిక పారలౌకిక అనుభూతులు. ఇంతకంటే వేరే వర్ణనకి ఇక్కడ ఆస్కారం కాని అవకాశం కాని లేదు. నేను నా అంతరాళాల్లో నేను ఆస్వాదించే భగవత్ విభూతిని వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్ర గురుర్నైవ శిష్య చిదానంద రూప. సృష్టి వికసన వలయము అశాశ్వతం. అది నిత్య నిరంతరంగా భాసిస్తూ శోషిస్తూ ఉంటుంది. రూపంగా ఉండటం, అరూపంగా మారిపోవటం. సత్యశోధకుడు పదార్థము కాంతికి అతీతంగా శోభిస్తుంటాడు. ఉన్మని అనే అపరిమిత ఆత్మజ్ఞాన వైభవమే సమాధి. ఉన్మని అనే స్తబ్ద మనోస్థితి, అమనస్క స్థితి యోగ సాధన యొక్క సారస్వరూపం. యోగి తన ఆత్మానంద ఆస్వాదన చే సంతృప్తుడవుతాడో అప్పుడు అతని మానసిక చైతన్యావస్థ అనేకానేక మార్పులకు విశేషంగా ప్రభావితమై చివరికి అతని అంతరంగం రాగం, ద్వేషం, లోభం, మోహం, ఆకర్షణ, వికర్షణ లాంటి ద్వైత లక్షణాలను సమూలంగా పరిహరించుకొని శుద్ధ సత్వ స్వరూపమైన తెలుపు వర్ణంలా శోభిస్తుంది. ఏడు వర్ణాలు ఏకవర్ణ శ్వేతవర్ణంగా భాసిస్తాయి. అప్పుడతడు భౌతిక పరిమితులకు బద్ధుడు కాదు. అటు పిమ్మట అతని గమ్యం ఉన్నతోన్నతమైన యోగారూఢ స్థితి. భౌతిక వాంఛలకు దూరమై ఇంద్రియ విషయ విరక్తుడైన యోగికి అనాహతము, విశుద్ధము, విలక్షణమైన ఓంకారనాదం సదా ప్రతీతమవుతుంది. అతనికప్పుడు సర్వదా సర్వత్రా ఓంకారనాద స్పందనే. ఏది విన్నా ఏది కన్నా ఓంకారనాద వైభవమే. ఉన్మని అవస్థాతీతంగా త్రినేత్ర పరమ సాన్నిధ్య భావనతో ఉన్న యోగి బ్రహ్మగుణాన్ని, బంగారు ఇరుసును, నీలిపూత ఇలాంటి వివిధ చైతన్యావస్థ ప్రతిరూప దర్శనాలను పొందుతాడు. ఉన్మనిలో ఉన్న యోగి భావ సమాధినందుంటాడు. ఎప్పుడైతే నక్షత్ర భేదనం గావిస్తాడో అప్పుడతడు నిర్వికల్ప సమాధి అనుభవంలో సంస్థితుడవుతాడు. అక్కడ కాలము లేదు, దేశము లేదు, శబ్దము లేదు, మనసు లేదు, ఆకారము లేదు, ఆలోచన లేదు. నా ఆత్మ చైతన్యము పరిమితులకు అతీతం.
న ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం విధనను తనను హృదనను తనను హృదనను తనను హృదనను తననను హృదనననననను హృదనను గోరక్షనాథుడు సాంబశివుని హృదయం నుండి ఆవిర్భవించిన గురుశ్రేష్ఠుడు. ఆర్తులైన భక్తావళిని ఉద్ధరించుటకై గోరక్షనాథులు నాథయోగ సర్వోత్కృష్ట గురునాథులు. ప్రాణానుసంధానమే మానవత్వమునకు మాహేశ్వరత్వమునకు వారధి. విఘ్నులు, పూజ్యులు, జ్ఞానులు ఈ మార్గమును అనుసరించి దివ్యత్వముతో ఏకత్వమును సాధించెదరు.